ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని వాక్యాన్ని వినగలనట్టుగా దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయన ఆత్మ ప్రేరణ ద్వారా ఆయన పాదశంలో చేరి దేవుని మాటను వినగలనట్టుగా దేవుడు మనల్ని నడిపిస్తున్న తన కృపను బట్టి ఎంతో కృతజ్ఞతాభావంతో ఆయనకి స్తుతులు చెల్లించేవారుగా, ఆయన ఆరాధించేవారుగా, ఆయన పూజించేవారుగా, వినవాటిని కన్నవాటిని అనేకులకు ప్రకటించేవారుగా ఉండగలనట్టుగా యేసుక్రీస్తు పుట్టుక సమయంలో జ్ఞానం లేక జీవిత విధానాన్ని గురించి, అదే రీతిలో గొర్రెల కాపు లేక జీవిత విధానం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి అని అంటే, నక్షత్రము ద్వారా నడిపించబడిన ఆ జ్ఞానులు ఆయన ఆత్మచేత వారు ఆనందభరితులై ఉండటమే కాకుండా ఆనందభరితమైన తన హృదయం ద్వారా ఆయన్ను పూజించి, అంటే పూజించే ముందు ఆయన చేసిన కార్యాలంటే ఆయన ఎదుట సాగిలపడి బాలుడుగా ఉన్న వాని ఎదుట సాగిలపడగల కారణం ఏంటి? మనము తల్లిదండ్రులే కానీ, లేక తాతల ముత్తాతలే కానీ, లేక పెద్దవారే కానీ, లేక టీచర్లే కానీ, లేక గురువులే కానీ, అనేక మంది మనకి కనపడ్డ వారి ఎదుట మనం సాగిలపడే అవకాశం ఉండదు. అయినా ఆ రోజుల్లో జ్ఞానులను పడిన వారు ఆ నక్షత్రపు వెలుగును చూసి లోకానికి రక్షకుడు, లోకానికి వెలుగైన యేసుక్రీస్తు పుట్టుక సమయంలో ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి ఇంకను కూడా ఎటువంటి ఎదుగుదల లేదు, పసిపిల్లవాడుగా ఉన్నాడు, అంటే దినాలు 24 గంటల బాలుడిగా ఉన్న తన ఎదుకు వచ్చి తన ఎదుట సాగిలపడడం గల కారణం ఏమిటి అని అంటే, ఆయన గొప్ప దేవుడని, సర్వమును సృజించిన వాడని, అన్నిటికంటే ముందు ఉన్నవాడన సత్యాన్ని జ్ఞానులు అనబడిన వారు తెలుసుకొని గ్రహించి విమోచనతో ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆయన ఎదుట సాగిలపడినట్టుగా, అంతేకాకుండా వారిని రక్షించేవాడని, వారికి వెలుగును అనుగ్రహింప చేసేవాడని, వారిని పోషించేవాడని, వారికి జ్ఞానాన్ని వివేచాన్ని అనుగ్రహింప చేసే యేసయ్య అని వారు ప్రశ్నగా వారి హృదయాలలో గ్రహింపు కలిగిన వారండి ఆయన ఎదుటికి వచ్చి సాగిలపడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే బాలుడైన యేసు దగ్గరికి వచ్చి సాగిలపడం గల కారణం జ్ఞానంలో ఉన్న ఒక ఉన్నతమైన అవగాహన. ఏమిటి అవగాహన అంటే, ఆయన లోకానికి రక్షకుడుగా, మన పాపము నుండి మనం రక్షించడానికి పుట్టిన యేసయ్యగా వారు ముందుగానే వారు భావించటం, వారు గ్రహించటం జరిగింది అనడానికి అది ఒక కారణంగా కనపడుతుంది. ఎందుకనగా మనం అనేక మందిని రక్షించేవారు, పోషించేవారు, మనకి కాసిన ఆస్తిపాస్తులు సమకూర్చిన వారు ఉన్నప్పటికీ కూడా వారి ఎదుట సాగిలపడటం కానీ, వారికి విధేయత చూపించడం కానీ మనం ఉండలేకపోతున్నాం. జ్ఞానులు చూపించిన ఒక ఉన్నతమైన గుణం ఏమిటనంటే, ఆయనను రక్షించగలిగిన యేసయ్య అన్న సత్యాన్ని, వారిని కాపాడగలిగిన యేసయ్య ఆ ఉన్నతమైన సత్యాన్ని వారు గ్రహించి ఆయన ఎద్దుకు వచ్చి, అంటే ఆయన పెద్దవాడు కాదు, ఆయన ఒక వయసులో ఉన్నవాడు కాదు, బాలుడుగా ఉన్నప్పుడే 24 గంటలు లేక 48 గంటలు కాకముందే ఆయన ఎదుట సాగిలపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, వారు గ్రహించారు మమ్మల్ని రక్షించేవాడు ఆయనే, మమ్మల్ని పోషించేవాడు ఆయనే, మాకు కావలసిన జ్ఞానాన్ని వివేచాన్ని అనుగ్రహింప చేసేవాడు యేసయ్యే అన్న సత్యాన్ని వారు గ్రహించి ఉండవచ్చు. అందుకనే ఆయన ఎదుటకు వచ్చి అత్యానందపడుతున్నారు, అంటే పాపములను రక్షించేవాడు మా కొరకు పుట్టి ఉన్నాడు, మాకు విమోచన అనుగ్రహింప చేసేవాడు మా కొరకు పుట్టి ఉన్నాడు, మమ్మల్ని లోకముల నుంచి విడిపించడానికి ఒక లోక రక్షకుడు పుట్టినాడు సత్యాన్ని వారు గ్రహించి ఆయన దగ్గరకు వచ్చి అత్యానందపడుతున్నాయి. ఎందుకనగా వారు ఎదురు చూస్తున్నారు, మమ్మల్ని రక్షించడానికి ఎవరు ఉన్నారు, మమ్మల్ని విమోచించడానికి మెస్సీయే వస్తాడా, ఆయన ఎప్పుడు రాగలడు అని ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆ దినాలు ఉన్న ప్రజలు ఉన్నట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోసాం. ఈ సత్యాన్ని జ్ఞానులు గ్రహించిన వారు ఉండి ఆయన దగ్గరికి వచ్చి మమ్మల్ని విమోచించడానికి ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్న సత్యాన్ని వారు గ్రహించి ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయన్ను పూజించి వారికి కలిగింది సమర్పించి వెళ్ళిన విధానం మనం చూస్తున్నాం. అది ఇదంతా ఒక ఎత్తు అయితే, క్రీస్తు జన్మదినోత్సవం జరిగించుకున్న వారం రోజులకే మనకి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, ఒక నూతనమైన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యాన్ని ఇచ్చాడు. నూతనమైన సంవత్సరాలకు ప్రవేశించే ముందు ఆయన జన్మదినోత్సవాన్ని జరిగించడానికి ఒక గొప్ప ప్రణాళిక ఎందుకు దేవుడు ఇచ్చాడనంటే, ఆయన జన్మదినోత్సవానికి ముందుగా లేక యేసు పుట్టుకకు ముందుగా ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నామో, ఏ విధమైన పాపములు ఉన్నామో, ఏ విధమైన చీకట్లు ఉన్నామో, ఏ విధమైన అవిధేయత జీవితాన్ని జీవిస్తున్నామో, వీటన్నిటిని కూడా గ్రహించి యేసు పుట్టుక ద్వారా ఒక నూతనమైన హృదయాన్ని, యేసు పుట్టుక ద్వారా ఒక నూతనమైన ఆలోచన కలిగిన వారు వండి ఆయన్ని కలిగి, ఆయన్ని ధరించి, ఆయన అంగీకరించి మనము నూతన సంవత్సరం ప్రవేశించే విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే ఒక ప్రణాళిక ద్వారా మనకు అనుగ్రహింప చేశారన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరచాం. కనుక నూతన సంవత్సరానికి ప్రవేశిస్తున్న మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడన్న సత్యాన్ని గ్రహించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవైన రాజా,
నీ ఉచితమైన కృపచేత మమ్మలను కాపాడి రక్షించి నీ జన్మదినోత్సవ పురస్కరించుకొని అయినా మమ్మలను కావలసిన అవసరతమైన నామములను తెచ్చి అయ్యా నిజముగా నీ ఉన్నవాడు అని నిజముగా లోక రక్షకుడు అనే సత్యాన్ని మేము గ్రహించినట్టుగా అనేక మంది బోధకుల చేత ఉపదేశకుల చేత నాయన మమ్మల్ని ఉపదేశిస్తూ గద్దిస్తూ హెచ్చరిస్తారనే ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి అయ్యా ఈ దినము నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు దినముగా నీ సన్నిధిలో చేరి నీ వైపు చూస్తూ ప్రార్థనలు ఏకీభవించిన మమ్మల్ని అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు నాయన ఎటువంటి మనసు కలిగి ఎటువంటి ప్రవర్తన కలిగి ఎటువంటి హృదయాన్ని కలిగి మేము ప్రవేశించాలో అయ్యా ప్రవేశించినట్టుగా మీరు వాగ్దానం ఇవ్వబోతున్న వాగ్దానం మేము అనుసరించే వారి వాగ్దానం మా జీవితం నెరవేర్చబడినట్టుకునైనా ఎటువంటి జీవితాన్ని జీవించాలో నీ లేఖన భాగం ద్వారా నీ మాటలు వినటకునైనా మమ్మల్ని సమకూర్చుకున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అంతటికి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోనమని నా ప్రభును నీ ప్రియకుమారుని యేసుక్రీస్తునామమును ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుస్తున్నాను. కనుక దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడుతున్న మనతో దేవుడు ఏం మాట్లాడదు, నూతన సంవత్సరాలకు ప్రవేశించే ముందు మనం ఏ విధంగా ప్రవేశించాలో, ప్రవేశించే ముందు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలో, ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలన్న సత్యాన్ని కొద్ది మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది నూతన సంవత్సరపు ఉపదేశంలో మొట్టమొదటి భాగముగా మనం స్వీకరించాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాం. ఇక్కడ దావీదు భక్తుడు తన ఉన్నతమైన ఆలోచనతో 65వ కీర్తన 11వ వచనం ఒక మాట రాశాడు, దాన్ని చదువుదాం. సంవత్సరములు నీకు దర్యాకిరీటము ధరింప చేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా తెలియపోస్తాం. ఇక్కడ అంటున్నాడు సంవత్సరమును నీ దయాకిరీటము ధరింప చేసి ఉన్నావు, అంటే గత సంవత్సరంలో ధరింప చేసి ఉన్నావు, రాబోతున్న సంవత్సరం కూడా దయాకిరీటాన్ని ధరింప చేయడానికి సిద్ధ మనసుతో ప్రేమపూర్వకమైన హృదయముతో దీర్ఘశాంతం కలిగిన వాడు అండి, మా పాపమును క్షమించి విమోచించి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి నీ బిడ్డలుగా జీవించినట్టుగా, నీకు సాక్షులుగా జీవించినట్టుగా, నీకు ఇష్టలుగా జీవించినట్టుగా ఒక ఉన్నతమైన కిరీటాన్ని మా కొరకు సిద్ధపరుచున్నామన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టం. సంవత్సరములు నీ దయాకిరీటం అంటే కిరీటానికి ఆయన పేరు పెట్టాడు, దయా, దేవుని యొక్క దయా అన్నమాట కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. ఆయన కృప లేనిది మనం బ్రతకలేము, ఆయన దయ లేనిది మనం బ్రతకలేము, ఆయన కృప కనికరము లేక విమోచన లేకుండా మనం బ్రతకడానికి అవకాశం లేనే లేదు. అందుకనే ఆయన చెప్తున్నాడు నూతన సంవత్సరానికి ప్రవేశించే ముందు ఎవరి దయ కావాలి అనంటే తల్లిదండ్రుల దయ కాదు, అత్తమామల దయ కాదు, లేక సంఘం యొక్క దయ కాదు, లేక సంఘ కాపర్లు లేకపోతే అనేకమైన దంగ సంఘ పెద్దలు ఎవరి దయ కాదు మనకు కావాల్సింది. ఎవరి దయ కావాలంటే నీ కొరకు నా కొరకు రెండు రోజులు కొద్ది రోజుల ముందు జన్మించిన యేసుక్రీస్తు యొక్క దయ మనకి కావాలి. ఆ దయాకిరీటం ఏమిటి అని మనం పరిశీలన చేస్తే అనేక రీతులకు తెలియపోస్తున్నాడు. ఆయన కృప కలిగిన దేవుడై ఉండి ఆయనే మనను ధరించడానికి ఇష్టపడుతున్నవాడే ఉన్నాడు. ఆయనే మనల్ని ధరించినప్పటికీ కూడా మనం ఆయనను ధరించిన వారమై లోకంలో జీవించే విధానాన్ని కలిగి దయామణైన క్రీస్తును మనము కలిగిన వారమై ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆ దయాకిరీటాన్ని మనం ధరించిన వారి వలె ఉండగలం. అందుకని అక్కడ స్పష్టంగా తెలియపరచడం సంవత్సరమును నీ దయాకిరీటము ధరింప చేసి ఉన్నావు. ఆల్రెడీ జరిగిపోయింది, ఆయన ధరింప చేసి ఎప్పుడనగా ఆయన కలవరు తన ప్రాణాన్ని పెట్టిన విమోచన క్రయధనము చేసిన తన బలియర్పణ కార్యము ద్వారా ఆయన దయాకిరీటాన్ని మనకు అనుగ్రహింప చేసినాడు. ఎందుకనగా పాపములో ఉండగా ఆయన పాపముగా ఎంచబడిన వాడై ఉండి తన ప్రాయశ్చిత్తాన్ని మన కొరకు తన రక్తాన్ని చిందించిన వ్యక్తిగా యేసయ్య ఉన్నాడు. అందుకనే ఆయన చేసిన బలియర్పణ ద్వారా మనకి కిరీటాన్ని అనుగ్రహింప చేశాడు. ఆ కిరీటం ఏమిటంటే దయ అనబడిన కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహింప చేశాం. ఇంకా అనేక మంది సేవకులు తెలియపోస్తున్న మాట మనం ఒక ఆలోచన చేస్తే ఏమిటి కిరీటము, ఆయన ఒక మానవుడికి ఎటువంటి కిరీటాన్ని ఇచ్చాడు అనంటే జ్ఞానైన సొలొమోను మహారాజు చెప్తున్నాడు ఎటువంటి కిరీటాన్ని ఇచ్చాడు ఆయన, ఇక్కడేమో దయా కిరీటం అంటున్నాడు. ఇంకొక ఆయన దావీదు భక్తుని యొక్క కుమారుడైన సొలొమోను చెప్తున్న మాట ఏమిటంటే ఒక కిరీటాన్ని అనుగ్రహింప చేశాడు. ఏమిటి ఆ కిరీటం అని మనం పరిశీలన చేస్తే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెత గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట రాయబడింది, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమంటే నెరసిన వెంట్రుకలు మీకు కిరీటముగా ఇవ్వబడని చెప్పిన మాట అక్కడ లేఖన భాగంలో మనం చూస్తాం. ఏమిటి ఆయన ఇచ్చిన కిరీటం అంటే నెరసిన వెంట్రుకలు మీకు కిరీటముగా ఉంచబడను అన్న మాట చూస్తున్నాం. అంటే నెరసిన వెంట్రుకలు అంటే ఎవరైతే తల నెరసిన వారై ఉంటారో వారికి అది కిరీటముగా భావించాలి. కానీ ఈ కిరీటాన్ని ఎంతమంది కోలు కలిగిన వారే ఉంటున్నారు, ఎంతమంది కోల్పోతున్నారో మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద సేవకులు అనబడిన వారు కూడా ఆ నెరసిన వెంట్రుకలు అనబడిన కిరీటాన్ని తొలగించుకుంటూ అంటే రంగులు వేస్తూ
వేషధారుల వలె రక్షణ సువార్తను ప్రకటించడానికి ఇది విమర్శ కాదు సుమ. దేవుని బిడ్డలుగా మీరు గ్రహించవలసింది, భావించవలసింది, ఇది విమర్శ కాదు. ఆయన ఒక కిరీటాన్ని ఇచ్చాడు, దయాకిరణ యేసును మనకు ధరింపు చేసినాడు. ధరింపు చేసిన ఆయన ఏమన్నాడంటే, తనకు దావీదు కుమారుడైన సొలొమోను మాట చెప్తున్నమాట, నెరసిన వెంట్రుకలు మీకు కిరీటము అన్నమాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం. అంటే నెరసిన వెంట్రుకలు కిరీటముగా భావించకుండా ఏం చేస్తున్నారంటే రంగులు వేస్తున్నారు. రంగులు వేసుకొని మేకప్పులు కొట్టుకొని దేవుని సువార్తను ప్రకటిస్తున్న విధానం మనం చూస్తున్నాం. అందుకనే లేఖన భాగంలో చూస్తున్నాం, ఆయన అబద్ధ ప్రవక్తలు వస్తారని, వారిని మిమ్మల్ని మోసం చేస్తారని, మిమ్మల్ని అనేకమైన ఆలోచనతో మిమ్మల్ని పాపపు లోకానికి, పాపములోనికి మనం జారవీరుస్తారన్న సత్యాన్ని కూడా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. ఎవరు అబద్ధ బోధకులు అంటే, దేవుని వాక్యాన్ని వాక్యముగా అనుభవించకుండా, అనుసరించకుండా, వారి సత్యానుసారమైన ఆలోచనతో జీవిస్తూ ఇతరులకు సువార్త ప్రకటించే వారే అబద్ధ ప్రవక్తలుగా ఈ లోకములు గుర్తించబడుతున్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యము ఇది నా మాటగా తెలియపరచలేదు సుమ, దేవుని వాక్యమును స్పష్టంగా తెలియపరచని మాట అంటే నెరసిన వెంట్రుకలు అది కిరీటముగా ఇవ్వబడింది. దేవుని యొక్క వాక్యములో మనం స్పష్టంగా గమనించగలిగిన వారమై ఉండగలగాలి. దేవుని యొక్క వాక్యము ఒక ఉన్నతమైన ఇది చెప్తున్నాడు, దయా కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు. దయా అంటే ఏసయ్యే, ఏసయ్యే మనకి కిరీటానిగా, కిరీటముగా తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చినాడు. ఏసైను మనం ధరిస్తే, ఏసైను కలిగి ఉంటే, ఎప్పుడు కలిగి ఉంటాం, ఎప్పుడు ధరిస్తామంటే వాక్యం చెప్తున్నమాట కొత్త నిబంధనలో అపొస్తలుల పౌలు గారు సంఘానికి తెలియపరిచిన మాట అంటే, మీరు బాప్తిసం పొందినారు కనుక మీరు ఆయనను ధరించిన వారే ఉన్నారు. అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరము కూడా క్రీస్తును ధరించిన అనుభవంలోనికి రావాలి. ఆయన ధరిస్తే నువ్వు ఆయన కిరీటాన్ని ధరించుకున్నట్టు. కనుక ఆయన దయామైన క్రీస్తు దేవుడు, కనుక దయామైన ఎస్ఐను మనం కలిగిన వారం ఉంటే ఖచ్చితంగా అది నూతన సంవత్సరంలో ఒక ఉన్నతమైన కృపచేత మనం నడిపించబడేవారిగా ఉంటాము అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోసాం. అయితే ఆయన స్వరమును వినగలిగిన వారు ఎవరు అని అంటే, ఎందుకనగా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరచిన మాట 65:11-12 వచనాల్లో మనం ఆ మాట చదివితే అక్కడ రాయబడుతుంది, సంవత్సరమును నీ దయాకిరణం ధరింప చేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది. అంటే ఏమిటి ఆయన జాడల సారం అంటే, యేసుక్రీస్తుక మనుగడ, యేసుక్రీస్తుక జీవన విధానం, ఆయన అడుగు ప్రతి అడుగు, ఆయన ఎక్కడ అడుగు వేసినా అది గొప్ప కార్యములు చేసేదిగా, అది గొప్ప కార్యములు రుచిచేదిగా, అది మరణించిన వారిని సైతం లేవనెత్తేదిగా, అనేక మందిని స్వస్థపరిచేదిగా ఆయన జాడల సారము మనకు కనపడుతుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా గొప్ప గొప్ప కార్యములు చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే అటువంటి మాటలు వినగలిగినట్టుగా దేవుడు ఒక ఉన్నతమైన నడిపింపును కలగ చేస్తున్నాడు. ఎవరు వింటారు ఆయన మాటలు? ఆయన మాటలు వినేవారిని ఎవరు ఏమంటారు? ఆయన జాడల సారాన్ని గ్రహించేవారిని వినేవారిని ఎవరు ఏమంటారంటే, అక్కడ అన్నమాట, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అంటే ఆయన అడుగుల యొక్క జీవిత విధానాన్ని, ఆయన అడుగు వేసిన ప్రతి ప్రాంతంలో జరిగిన కార్యాలను ఆయన ఒక ఉన్నతమైన సారముగా మనకు వెదజల్లుచున్నవి అనేక మంది సేవకులు తెలియపరుస్తున్నారు. ఆయన దయామైన యేసుక్రీస్తు కిరీటముగా మనకు ధరింపు చేయటమే కాకుండా ఆయన అడుగు జాడలను సారముగా మన మధ్యలో వెదజల్లుతూనే ఉంది. అంటే సువార్త, సువార్త వెదజల్లుపడుతున్నది. ఆయన సువార్తను ఎవరు వినగలరు అని మనం పరిశీలన చేస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 నుంచి కొన్ని వచనాలను చదవగా ఆశపడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. అంటే పాపములను విమోచించడానికి యేసయ్య లోకానికి వచ్చినాడు. వచ్చిన ఆయన దయామయుడైన కిరీటముగా మనకు ధరింప చేసినాడు. ధరింప చేయబడిన లేక ఆ కిరీటాన్ని, యేసుక్రీస్తు అనబడిన కిరీటాన్ని మనం ధరించినప్పుడు మనము పాపము చెయ్యము అన్నమాట. అందుకని అక్కడ అంటాడు, ఆయన మూలముగా, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచిన కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు అని దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా, ఆయన పిల్లలే ఆయన స్వరాన్ని వింటారు. ఆయన ప్రేమించిన వారే ఆయన స్వరం. ఆయన ప్రేమించిన వారంటే ఎవరంటే ఆయన ఆజ్ఞను అనుసరించిన వారే ఆయన స్వరాన్ని వినగలరు అన్న సత్యాన్ని. అంటే ఆయన అడుగు జాడల సారమును వెదజల్లుతున్న తరుణంలో దాన్ని విని గ్రహించేవారు ఎవరనంటే, యేసుక్రీస్తును ధరించిన వారు మాత్రమే. అంటే ఆయనను ప్రేమించిన వారు మాత్రమే, ఆయన అడుగు జాడలు నడవడానికి ఇష్టపడిన వారు మాత్రమే. ఇక చెప్తున్నమాట, ఆయనను ప్రేమించి ఆయన అడుగు జాడలు నడమే కాకుండా లేఖన బాగా సత్యాన్ని గ్రహించి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారు మాత్రమే ఆయన స్వరాన్ని వినగలరు అన్నమాట. ఎందుకంటే వెదజల్లుతూ ఉన్నారు,
అనేక మంది సేవకులు అనేక రకాల ఖర్చులు డబ్బు వెచ్చించి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి సువార్తను ప్రకటించడం జరుగుతుంది. ఎందుకనగా మానవుని దగ్గరికి, పాపి దగ్గరికి మానవుడు వెళ్ళకపోయినా, పాపులపైన మన యొద్దకు పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చిన యేసయ్య జీవిత విధానాన్ని ప్రకటించడానికి అనేకమైన ఆలోచన విధానాన్ని దేవుడు మనకు ఇచ్చినాడు, ప్రణాళికను దేవుడు ఇచ్చినాడు. ఇచ్చిన దేవుడు చెప్తున్న మాట, సంవత్సరమును నీకు దయాకిరీటమును అనుగ్రహింపచేసేదను. ఈ దయాకిరీటం పొందాలంటే ఆయన అడుగుజాడల సారాన్ని వెల్లడిపరుస్తున్నారు కనుక ఆ వెల్లడిపరుస్తున్న సారాన్ని మనం స్వీకరించాలి. స్వీకరించకపోతే లేక అంగీకరించకపోతే మనము ఆయన దయాకిరీటాన్ని మనము పొందలేము అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియ సంవత్సరమును అక్కడ రాయబడిన మాట స్పష్టంగా మనం సంవత్సరమును దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఆల్రెడీ ఆయన దయరింపచేస్తున్నాడు, కానీ ఆ దయాకిరీటాన్ని మనం ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నాం. ఎలా పోగొట్టుకుంటామంటే ఆయన అడుగుజాడల సారాన్ని వెదజల్లుచున్నప్పటికీ కూడా దాన్ని అంగీకరించలేకపోవడం వల్ల లేక దాన్ని గ్రహింపు లేకపోవడం వల్ల మనం ఆ దయాకిరీటాన్ని ధరించిన వారి ఉన్నప్పటికీ దాన్ని మనం కోల్పోతున్నాం. కోల్పోవటానికి ఆయన దయాకిరీటాన్ని కోల్పోవడానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు, ఆయన ప్రేమించే దేవుడే, ఆయన కనికరించే దేవుడు. అందుకనే దయామయుడైన యేసుక్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన ఆత్మను మన మీద ఉంచడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తాం. ఆయన వారు ఆయన స్వరమును వినున్న లేఖన భాగము మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన మాటలు వినటానికి ఇష్టపడుతున్న మనందరము కూడా ఆయన వారి వలె మనం మాటలు వింటున్నాం. వింటున్న మనము ఆయన మాటలను వింటున్న మనలో ఏముందంటే ఆ దయాకిరట పొందే అనుభవాన్ని అంటే క్రీస్తును ధరించే అనుభవాన్ని కలిగి ఉండాలి. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మన జీవిత విధానము ఇప్పటి వరకు దురాత్మను కలిగి ఉన్నాం, అపవాది లక్షణాలు కలిగి ఉన్నాం, అపవాది యొక్క గుణగణాలను కలిగి ఉన్నాం, దురాత్మ కలిగిన శక్తులతో మనం నింపబడ్డాం. అయితే క్రీస్తు పుట్టుక వలన, క్రీస్తు ఈ లోకంలో పుట్టుట వల్ల జ్ఞానం నేర్పించిన విధానం లేక గొర్రెల కాపురు నేర్పించిన విధానం లేక మరియమ్మ గారు నేర్పించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వారి వలె జీవించుకున్నట్టుగా మనం ఒక ఉన్నతమైన మనస్సు మార్చుకొని నూతన సంవత్సరంకు ప్రవేశించే వారిగా ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇంకా దేవుని వాక్యాన్ని వినడానికి మనం ముందుగా వస్తున్నాం. మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి ఎటువంటి సిద్ధపాటు కావాలి, ఎటువంటి సిద్ధపాటు కావాలంటే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము. కొన్ని మాటలు ఎటువంటి సిద్ధపాటు కావాలి, ఒకటి ఆయన దయాకిరీటాన్ని పొందడానికి ఆయన వెదజల్లుచున్న ఆయన అడుగుజాడల సారాన్ని మనం స్వీకరించేవారుగా మనం ఉండాలి, దాన్ని గ్రహించేవారుగా ఉండాలి. ఇటువంటి సిద్ధపాటు కలిగిన వారమై నూతన సంవత్సరం ప్రవేశించేవారుగా ఉండాలని మొట్టమొదటిగా తెలియపరచాం. అయితే రెండవది ఎటువంటి సిద్ధపాటు అంటే పాత నిబంధనలోని ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. కాబట్టి ఇప్పుడు మీ పితృ లెక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి. దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా చెప్తున్నమాట, ఆయన అడుగుజాడల సారాన్ని వెదజల్లుతున్నప్పుడు దాన్ని వినటానికి మనం పరిగెత్తుతున్నాం. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళుతున్న మనము ఏం చేయాలంటే అక్కడ అన్నారు పాపములను ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. అక్కడ అంటారు స్పష్టంగా తెలియపరచు మేడం, మీ కాబట్టి ఇప్పుడు మీ పితృ యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి. అంటే మొట్టమొదటిగా చెప్పిన మాట లేఖన భాగం చూస్తున్నా. రెండవ మాటగా సిద్ధపడాలి. ఏ విధముగా సిద్ధపడండి, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడాలి. అంటే ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలంటే ఎవరు నేర్పిస్తారు, ఎవరు చెప్తారంటే యేసుక్రీస్తు యొక్క లేక దయామణి ఏ దయాకిరీటం పొందుకున్న మనం అంటే రక్షణ పొందుకున్న మనము ఆయన అడుగుజాడల సారాన్ని వెదజల్లుచున్నప్పుడు దాన్ని విని గ్రహించి ఆయన చిత్తానుసారంగా నడుచుకునే అనుభవానికి రాగనట్టుగా సిద్ధపడాలి. నూతన సంవత్సరానికి ప్రవేశిస్తున్న మన జీవిత మనుగడ లేఖన భాగం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన వెదజల్లుచున్న కారు ఇది కదా, సంవత్సరమును దయాకిరీటమును మీకు అనుగ్రహింప చేసి ఉన్నాను. అంటే ఎప్పుడు అనుగ్రహింప చేస్తున్నాడు, ఎప్పుడు అనుగ్రహింప చేస్తాడంటే ఆయన అడుగుజాడల సారాన్ని వెదజల్లుచున్నప్పుడు, దాన్ని స్వీకరించినప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు. అంగీకరించడమే కాకుండా దానికి అనుకూలంగా జీవించున్నప్పుడు అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు మనం సిద్ధపడిన వారమే. అంటే దేవుని చిత్తానుగా మనం నడవాలంటే ముందుగా మనం చేస్తుందంటే పాపములను ఒప్పుకొని. డిసెంబర్ మాసం అంతా కూడా మనం యేసుక్రీస్తు పుట్టుక దినం గురించి అనేక ప్రయత్నాలు చేశాం.
25-24 పండుగ జరిగించడానికి మనం అనేక రకాల సిద్ధపాటు కలిగి ఉన్నాం. కొత్త బట్టలు కొనుక్కోవడానికి, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, రంగులు వేసుకోవడానికి, ఇంకా ఆయా కారణాలకు మనం అనేక రకాలుగా సిద్ధపడ్డాం. కానీ ఆ సిద్ధపాటు కాదు దేవుడు కోరుకున్నది. ఏ సిద్ధపాటు అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ సిద్ధపడాలి. అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ సిద్ధపడాలంటే ముందుగా నీలో ఉన్న పాపము పోవాలి. అది ఒప్పుకొని విడిచిపెట్టేవాడుగా ఉండాలి. అంటే దాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టేవాడుగా ఉండాలంటే నీలో యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రస్ఫుటముగా ఉండాలి. ఆయన అడుగుజాడల సారము నీలో ఉండగలిగితే ఖచ్చితంగా నీ పాపమును ఒప్పుకునేవాడుగా. ఎందుకు పాపమును ఒప్పుకుంటే అక్కడ అన్నాడు, మీ పితల యొక్క దేవుడైన యెహోవా అన్నమాట చూస్తున్నాం. అంటే మన తాతలు ముత్తాతల నుంచి వస్తున్న ఆ దేవుడే ఏం చెప్తున్నాడంటే, మీ యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని, తండ్రి అయిన దేవుని ఎదుట లేక ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఎదుట మన పాపములు ఒప్పుకొని ఏం చేయాలట ఆయన చెప్తున్నాడు, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి. కానీ దేవుని వాక్యంలో రెండవ మాటగా సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలంటే పాపములను ఒప్పుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నటకు మనం సిద్ధపడేవారిగా మనం ఉండాలి. అంటే దేవుని చిత్తానుసారంగా సిద్ధపడాలంటే మన పాపం ఉండకూడదు. ఆ పాపం లేకుండా ఉండాలంటే క్రీస్తు యొక్క ఆ సారాన్ని, ఆయన అడుగుజడల సారాన్ని మనం నేర్చుకునేవారిగా, వినేవారిగా, గ్రహించేవారిగా, మన జీవితానికి అన్వయించుకునేవారిగా ఉండగలిగితే మన పాపం నుంచి విమోచింపబడిన వారమే ఉంటాం, పాపపు జోలికి వెళ్లకుండా. అందుకని నిన్న మనం చదువుకున్నాం యోహాన మొదటి పత్రిక 3:9 అన్నాడు, ఆయన పిల్లలైతే పాపము చేయరు, ఆయన వలన పుట్టిన వారైతే పాపము చేయరు, పాపము చేయజాలరు అని కూడా అక్కడ రాయడం. ఆయన మూలమున పుట్టిన వారమైతే మనం ఆయన వల్లే జీవించేవారిగా మనం ఉంటాం. యేసుక్రీస్తు యొక్క జీవన విధానాన్ని మనం గ్రహించిన వారమంటే యేసుక్రీస్తు వలె వారి తల్లిదండ్రులకు విధేయత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన 12 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా తన తల్లిదండ్రుల పోషణ కొరకు ఆయన కష్టపడి పోషించిన వ్యక్తిగా ఉన్నాడు. అవన్నీ చేస్తూ కూడా దేవుని పనిని కొనసాగించిన వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడు. మనం ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, ఆ పనులు చేస్తాం, కానీ దేవుని పని చేయడానికి ఇష్టపడం, దేవుని మందిరానికి రావడం ఇష్టపడం. ఏంటంటే నాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, ఆదివారం అయితే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని అనేక రకాల కారణాలు చెప్తూ మనం, కానీ ఏసై చేసిన కారణం ఏంటంటే ఆయన అన్ని పనులు చేస్తూ కూడా తన కుటుంబం కొరకు వడ్రంగి పని చేస్తూ కూడా ఆయన దేవుణ్ణి స్తుతించిన విధానం, ఆయన మందిరానికి మందిరావరణకు వెళ్ళి సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్న బోధకులు చెప్తున్న మాటలు విని వారిని ప్రశ్నించిన విధానం యేసుక్రీస్తు యొక్క జాడల సారము మనకు తెలియపస్తూ ఉంది. మనం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇష్టపడేవారిగా ఉండాలి. అందుకని అక్కడ అంటున్నారు, పాపము అనేది మనం ఏరుతున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా జీవించే అనుభవం మనలో ఉండదు. పాపమును మనం విసర్జించినప్పుడు, పాపమును మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుని చిత్తము నా పట్ల ఏమైనదన్న సత్యాన్ని గ్రహించినట్టుగా ఆయన సారాన్ని మనం పొందడానికి ఇష్టపడుతూ ఆయన వెంబడించేవారికి మనం ఉండగలమన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. కనుక దేవుని బిడ్డలుగా నూతన సంవత్సరానికి ప్రవేశించే మన జీవిత విధానంలో ఆయన రెండు మాటలు చెప్తున్నాడు, సంవత్సరమును దయాకిరీటమును అనుగ్రహింపచేస్తున్నాను. ఆ అనుగ్రహింపచేసిన దయాకిరీటాన్ని మనము స్థిరపరచుకునే వారిగా మనం ఉండాలంటే వెదజల్లు పడుతున్న ఆయన సారము లేక వెదజల్లు పడుతున్న ఆయన సారము అడుగుజాడల సారాన్ని మనం పొందుకునేవారిగా, దాన్ని గ్రహించేవారిగా ఉంటూ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా జీవించే అనుభవానికి మనం నడుచుకున్నట్టుక సిద్ధపడిన వారమై ఉండగలిగితే తన కృప వెంబడ కృపను మనం పొందగలమన్న సత్యాన్ని, నూతన సంవత్సరపు వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలంటే రెండు కారణాలు, దయాకిరీటాన్ని అనుగ్రహింప చేసిన దేవుడు, ఆ కిరీటం అన్న యేసుక్రీస్తు అడుగుజాలను అంగీకరించిన వాడివై లోకంలో జీవిస్తూ ఉన్నట్టయితే, అందుకనే ఆయన మూలమున పుట్టిన వాడివైతే పాపము జోలికి నీవు వెళ్ళవు. మనం పాపములు చేస్తూనే ఉంటాం, తప్పులు చేస్తూనే ఉంటాం, తిరుగుబాటు చేస్తూనే ఉంటాం, బూతులు ఆడుతూనే ఉంటాం, అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, మోసం చేస్తూ ఉంటాం, అయ్యా నన్ను క్షమించని ఒక మాట. అంటే ఈ మాట ఎందుకంటామంటే సిలువులో దొంగ చేసిన కార్యాన్ని బట్టి మనకు ఒక ఉన్నతమైన ఆలోచన, ఒక పాపపు తలంపు లేక అవివేకముతో కొన్ని తలంపు మనలో ప్రస్ఫుటం. కొంతమంది చెప్తూ ఉంటారు, త్రాగుబోతున్న అడితయ్యా సిలువుల దొంగ ఏ పాపాన్ని ఒప్పుకున్నాడు, ఎన్నిసార్లు ఆయన అడుగుజాడ నడిచిన వ్యక్తిగా ఉన్నాడు, ఎన్నిసార్లు దేవుని వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడని కొంతమంది అడగటం నా చెవుల్లో పడింది. నాతోటే అడిగారు కొంతమంది. అడిగినప్పుడు సిలువుల దొంగ ఉన్నప్పుడు యేసుక్రీస్తు జీవించున్నాడయ్యా, ఇప్పుడు జీవించలేడు, ఆయన ఆత్మచేత ఆయన జీవిపడుతున్నాడు, పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది తప్ప యేసుక్రీస్తు శరీరధారి అయిన దేవుడు ఈ లోకంలో లేడయ్యా, ఆయన ఆత్మపూడై మన మధ్యలో ఉన్నాడు. కనుక ఆత్మను సంతోషపచ్చరిత్ర, తన ఆత్మను దుఃఖపచ్చరిత్రలు కాకుండా సంతోషపచ్చరిత్రలు ఈ లోకంలో జీవించచ్చు మనం నూతన సంవత్సరానికి ప్రవేశించేవారుగా మనం ఉండాలంటే రెండు కారణాలు, ఆయన అడుగుజాడలను
మనము వెదజల్లుచున్న ఆయన అడుగు జాడల సారాన్ని మనం పొందుకునేవారిగా మనం ఉంటూ పొందుకొని మన పాపములు ఒప్పుకొని ఆయన నామాన్ని దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ సిద్ధపడిన వారమై ఈ లోకంలో జీవించినట్టుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. స్థుతులకు పాత్రుడా సర్వాధికారి అయిన తండ్రి, నీ ఉచితమైన కృపచేతను, నీ ఉచితమైన ప్రేమ చేతను, నీ కృపచేతనాయన నీ మాటలు వింటకు నూతన సంవత్సరం ప్రవేశించే ముందు అయా నీ బిడ్డలమైన మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. నిజమే తండ్రి, నీ అడుగు జాడల సారము నాయన వెదజల్లుచున్నప్పటికీ కూడా మేము దాన్ని అంగీకరించలేకపోతున్నాం, దాన్ని గ్రహించలేకపోతున్నాం, మా జీవితానికి దాన్ని అనుభవించలేకపోవడం నాయన, దయాకీటమైన ఆ కీటాన్ని మేము పొందలేక అనేకమైన కష్ట నష్టాన్ని ఎదుర్కొన్నట్టుకు నాయన అయ్యా మేము జీవిస్తుండగా మమ్మల్ని క్షమించి మా పాపమును ఒప్పుకొని అయా నీ చిత్తానుసారమైన నడక నడుస్తూ అయా సిద్ధపడినట్టుగా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యమైన ఆయన నీ కృప చేత మమ్మల్ని దర్శించండి, నీ ప్రేమ చేత మమ్మల్ని దర్శించండి. నూతన సంవత్సరం ప్రవేశించే ముందు గడిచిన పాపములను మమ్మల్ని ఊడిచి అయ్యా విడిచిపెట్టినట్టుగా నీ ఆత్మ ప్రేరేపణ కలగజేసి నూతన సంవత్సరం నూతన హృదయంతోనూ నూతన ఆత్మతోనూ అయ్యా మేము ప్రవేశించినట్టుగా ఉన్నతమైన శక్తిని సామర్థ్యాన్ని నీ ఆత్మచేత నాకు కలగజేసి మీరు మహిమ తెచ్చుకోమని ఎదురైతే మమ్మల్ని నింపమని నా ప్రభును నీ ప్రియమైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమే. యేసుక్రీస్తు నామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి మరి మా కుమారుడు కూడా కొన్ని మాటలు చెప్పని ఆశపడుతుండగా దయచేసి గమనించాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్ను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్ను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్కు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్ను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొని ఉన్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొని ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.